టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఎవరితోనో మాట్లాడి ఎక్కడికో వెళ్ళిపోతుంది. డౌటే మేడం, పోయినట్టున్నాడు. మీరే పిలిపించారు కదా మేడం. పైకి ఈ మేడమే ఎక్కించారు సార్. మా అన్న చనిపోవడానికి కారణం ఈ మేడమే సార్. రే, నన్ను కారణం చెప్తే చంపుతా. మేడం ఆవేశపడకండి. ఇప్పటికే ఒకడు ఉన్నాడో పోయాడో తెలియదు, మళ్ళీ ఇంకొకరినా. వద్దు మేడం. వల్ల కాకపోతే అంబులెన్స్ కి ఫోన్ చేయి. మాధవ్, మన హాస్పిటల్ కి ఫోన్ చేయి. సరే మేడం. అవసరం లేదు మేడం. మాధవ్, ఈ ఇంజెక్షన్ తీసుకురా. ఇప్పుడు పర్మిషన్ కోసం వెయిట్ చేసే అంత టైం లేదు. త్వరగా వెళ్ళు. అలాగే. తొందరగా వెళ్ళు. అలాగే అలాగే. ఇదిగోండి. ఇతడికి హార్ట్అటాక్ వచ్చి పడిపోయాడు. నేనేమో మన హాస్పిటల్కి ఫోన్ చేద్దాం అన్నాను, వద్దు అని ఏదేదో చేసింది. ఇతను బ్రతికేలా లేడు. అతనికి ఏదైనా జరిగితే మాత్రం దానికి కారణం అనువే. ఓరిని ఎంత యాక్ట్ చేస్తుంది! తను చంపడానికి ప్లాన్ చేసి పాపం అను మీద నెట్టేస్తుంది ఏంటి! అయ్యయ్యో, ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబోయ్. చూడండి, ఈ పాటికి పోయి ఉంటాడు. అన్నా, లేచి కూర్చోండి. అన్నా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదమ్మా. వెళ్ళాను, వెంటనే స్పందించి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి నేను చెప్పినట్టు ఇంజెక్షన్ చేశాను. అతని ప్రాణాలు కాపాడాం. గుడ్, కీప్ ఇట్ అప్. ఇదేదో ఎంబీబీఎస్ మధ్యలో మానేసిందంటే ఏం రాదనుకున్నా, విషయం ఉన్నదానిలాగే ఉందే. అను, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా.
వెంకటేష్ అనుతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఎందుకు లోపలికి పిలిచాడు? ఏమై ఉంటుంది? అమ్మా ఏమ్మా నాకు పడదని చెప్పానా? అయినా మీరు ఎక్కేదాకా ఊరుకోలేదు. నా ప్రాణానికి ఏమైనా అయి ఉంటే నా ఫ్యామిలీ ఏమై ఉండేది? ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి. రే పదరా, వస్తే నా ప్రాణాలు తీసేటట్టుంది. అతను చెప్పింది కరెక్టే మేడం. పాపం పోయింటే ఏంటి పరిస్థితి? నువ్వు కూడా నాకు చెప్తున్నావా? మీ మంచి కోసమే మేడం. అతను నిజంగా పోయింటే పోలీస్ కేసు అది ఇది అని మిమ్మల్ని లోపలేసుండేవారు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా వద్దు అన్నారంటే వద్దనే బలవంతం చేయకండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళే. మేడం పట్టించుకోవద్దు, వదిలేయండి. వాడి మాటలు ఎవరు పట్టించుకుంటారా? నేను ఆలోచిస్తున్నది వెంకటేష్ అనుని ఎందుకు పిలిచాడా అని. ఇప్పుడు వీణ్ణి కాపాడింది కదా అని హాస్పిటల్లో కూర్చోపెడతాడా ఏంటి? ఎంబీబీఎస్ కూడా పూర్తి కాలేదు, అలా ఎలా కూర్చోబెడతారు మేడం? ఏమో మన టైం వేడైతే ఏదైనా జరగచ్చు. అమ్మా సమయానికి మీరు వచ్చి నా ప్రాణాలు కాపాడారు, లేకుంటే నా భార్య పిల్లలు అనాథలైపోయేవాళ్ళు. అయ్యో పర్లేదులేండి, నేను మిమ్మల్ని ఎక్కడ కాపాడలేకపోతాను అని భయపడ్డాను. సమయానికి మా డాక్టర్ గారు చెప్పడం వల్ల ఆ ఇంజెక్షన్ చేయగలిగాను. ఉంటానమ్మా. ఉంటాను సార్, వస్తా సార్. ప్రాణం చాలా విలువైంది సార్. కళ్ళ ముందే ఒకరి ప్రాణాలు పోతుంటే తట్టుకోవడం చాలా కష్టం సార్. ఇప్పుడు మనసుకి హాయిగా ఉంది. నువ్వు ఎవరను? సార్ ఏమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎవరు అని అడుగుతున్నాను. ఈ పీసీఆర్ ట్రీట్మెంట్ నీకెలా తెలుసు? ఆ ఇంజెక్షన్ చేయాలి అని చెప్పాను. ఎవరినైనా పిలుస్తావేమో అనుకున్నాను. నువ్వే ఎలా చేసావు? ఒక్కసారి నా హాస్పిటల్లో డాక్టర్సే నేను ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరిగ్గా చేయలేరు. అలాంటిది నువ్వు ఇంత టెన్షన్లో చెప్పింది చెప్పినట్టు అన్నీ సరిగ్గా చేశావు. నేను ఎన్జిఓలో పనిచేశాను, అంతకుముందు ఏదో ఫార్మసీ కంపెనీలో పనిచేశాను, ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఎవరు? అదా, నేను ఎంబీబీఎస్ చదివాను సార్.